బిగ్హాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి. ప్రత్తిలో గులాబీ రంగు కాయతొలచు పురుగు, దీని గురించి మనము గత 3-4 సంవత్సరాల నుండి కూడా ఇబ్బంది పడడం మనం గమనించడం జరిగింది. అయితే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు అనేది మనకి పంట పూత దశలో అలాగే పంట చివర కాయదశలో కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టపరచడం గత 3-4 సంవత్సరాల నుండి గమనిస్తున్నాము. అయితే మరి రాబోయే ఖరీఫ్ పంటలో వేసే పత్తిలో కూడా ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి రైతు సోదరులు దీనికి గాను ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనము చాలా వరకు ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క ఉధృతి నుండి నష్టాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే దానిలో భాగంగా మనము ఇప్పుడు ప్రస్తుతము ఈ ఎండాకాలంలో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఇంకా రైతు సోదరులు ఈ పత్తి తీసేసిన తర్వాత పత్తి మోళ్లను భూమి మీద అలాగే ఉంచడం జరిగింది పత్తి పొలాల్లో. ఈ మరి పత్తి మోళ్లను ఎక్కడైతే రైతు సోదరులు వాటి తీసేయకుండా ఉంచారో ఆ పత్తి మోళ్లలో సుమారుగా 30 నుండి 40% ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క అవశేషాలు, అంటే పురుగు యొక్క గుడ్లు కానీ లేకపోతే పురుగు యొక్క లార్వా కానీ కోశస్థ దశలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పత్తి మూలను అలాగే ఉంచినట్టయితే రాబోయే ఖరీఫ్లో మళ్ళీ ఈ పత్తి మూల నుండే మనకి పెద్ద మొత్తంలో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పత్తి మూలను ఎవ్వరు కూడా పత్తి చేనుల్లో ఉంచకుండా వెంటనే భూమిలో కలిదుండడం, అయితే ఈ భూమిలో కలిదుండడం అనేది ట్రాక్టరు రోటావేటర్తో కానీ ట్రాక్టరు షెడ్డర్తో కానీ మనము ఈ భూమిలో కలిదున్నట్టయితే చాలా వరకు ఈ పంట అవశేషాల్లో ఉన్న ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క కోశస్థ దశలను మనము మొత్తం నాశనం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పత్తి మూలను మనం భూమిలో కలిదున్నట్టయితే భూమికి సేంద్రియ కర్బన పదార్థాన్ని కూడా మనము ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఉంటుంది. దానికి తోడు ఏంటంటే చాలామంది రైతు సోదరులు ఈ పత్తి మూలను తీసేసి కుప్ప వేసి వంట చెరుగ్గా కూడా ఉపయోగించడం గమనించడం జరిగింది. సో మరి ఇది ఇలా కూడా దీని ద్వారా కూడా ఈ వంట చెరుగ్గా ఉపయోగిస్తున్న పత్తి మూలల్లో కూడా పురుగు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ వంట చెరుగ్గా ఉపయోగించకుండా దాన్ని మనం భూమిలో కంపల్సరీగా కలిదున్నడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ పత్తి మూలలు భూమిలో కలిదున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో లోతు దుక్కులు, ముఖ్యంగా ఈ లోతు దుక్కులు ఎందుకు చేయాలంటే మనకి పంటకాలంలో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు లార్వా అనేది మన కోశస్థ దశలోనికి వెళ్ళడానికి భూమిపై పడిన తర్వాత భూమి నెర్రల్లోకి లోపలికి వెళ్ళిపోయి అది దాగి ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ భూమి నెర్రల్లో ఉన్న గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క కోశ దశలను మనము లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఇవి బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఈ ఎండ వేడికి చనిపోవడం జరుగుతుంది. అలాగే ఈ బయటికి వచ్చిన తర్వాత మనకు పక్షులు అవి కూడా తినే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ కోశ దశలను మనము చంపే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్తి పంట వేసుకునేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఈ తక్కువ కాలపరిమితి రకాలను మనము ఎంచుకున్నట్టయితే మనకి తొందరగా పంటకాలం పూర్తయి ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతిని కూడా మనము అంటే దాని నుండి కాపాడుకోవచ్చు పత్తి పంటను. అలాగే ఈ పత్తి పంట తొందరగా అయిపోయిన తర్వాత మనకు నీరు పెట్టే అవకాశం ఉన్నట్టయితే వేరే పంటలకు కూడా వేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ విత్తనాన్ని విత్తుకునేటప్పుడు కూడా రైతు సోదరులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రత్తిలో అందరూ కూడా ఒకేసారి అంటే దాదాపుగా సుమారుగా ఎంత వీలైతే అంత ఒకటేసారి విత్తుకున్నట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా మనకి పంట అనేది మన అందరి ఒకటేసారి చేతికి వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం పంట అనేది భూమి మీద ఉన్నట్టయితే మళ్ళీ ఈ జీవిత చక్రం అంటే గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క జీవిత చక్రం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని అవాయిడ్ చేయడానికి దాని జీవిత చక్రాన్ని పొడిగించకుండా మనం తొందరగా పంట తీసేసి మళ్ళీ వేరే పంటకు పోయినట్టయితే మనకి ఈ పురుగు యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనము ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు మరి ఈ వేసవిలో మనం చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ రాబోయే ఖరీఫ్లో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకొని పత్తిలో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. సో పత్తి పంటలో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు నివారణకు గాను ఈ ముందస్తు జాగ్రత్తలు పాటించినట్టయితే
మరి రాబోయే ఖరీఫ్లో మనము ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పేసి, అలాగే ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్క రైతు కూడా పాటించాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రతి ఒక్క రైతును కోరుతున్నది. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.